మా ఊరి పెద్ద రాఘవయ్య గారు మీకు ఏమీ ఇవ్వొద్దని కట్టుదిట్టం చేశారు. నన్ను క్షమించండి అయ్యా. మీకేమైనా సరుకులేమని కొట్టులేపేస్తారయ్యా. పాట పాడితే మనసు చల్లబడుతుంది కానీ కడుపు చల్లబడుతుందా? ఏంటది అన్న? ఎవరు తమన్నారు? అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదంటారు. నేను అమ్మను కాదుగా, అందుకే తెచ్చాను. రామ్మా. అదో నన్ను ఊరంతా వెలివేశా తెలుసా? ఈ లోకమంతా వెలివేసినా నేను నీకు తోడుగా ఉంటాను. అంటే? నేనెంతో పొగరుగా ఊళ్ళో తిరిగాను, మగాళ్ళని కూడా చూడకుండా అందరినీ కొట్టాను. కానీ నీ దగ్గర ఓడిపోయాను. నీ చేయి తగలగానే రాయిని మనిషినయ్యాను. నేను ఆడపిల్లనని గుర్తు చేసింది నువ్వు. అందుకే నువ్వంటే నాకు ఏదో తెలియని అభిమానం. రామ్మా. ఆగు! ఎక్కడికెళ్ళి వస్తున్నా? ఊరంతా కలిసి వెలివేశారే రాంబాబు, అతనింటికెళ్ళి వస్తున్నాను. నీకు బుద్ధి ఉందా? వాణ్ణి వెలివేయమందే నేను. తెలుసు, ఒక మనిషిని చంపొచ్చు కానీ ఆఖరితో మాత్రం చంపకూడదు. ఊరందరికీ లేని అభిమానం నీకెందుకే? అతనంటే నాకు ఇష్టం. ఆగండి, ఎందుకంత ఆవేశం? మారేస్తాను. మీరేమైనా చేసుకోండి, నా మనసులో మాట చెప్పాను. చెబుతావే, ఎందుకు చెప్పు? అసలు వాడెవడో నీకు తెలుసా? తెలీదు. నేను మీ అక్కరం చెప్పానా? ఎవడా మాట చెప్పింది? మా నాన్న. ఎవరు మీ నాన్న? రాఘవయ్య. రాఘవయ్య కూతురు, ఈ సంగతి ముందే తెలుసుంటే దగ్గర కూడా రానిచ్చేవాడిని కాదు, నీ ముఖం కూడా చూసేవాడిని కాదు. వెళ్ళకుండా. మా నాన్న నీకన్నా దుర్మార్గుడా? అవును. డబ్బుందన్న మదంతో, అంతస్తులున్న అహంతో మీ అక్క మనసుని, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు మీ నాన్న. గుండెల్లో దాచుకోవాల్సిన కూతుర్ని నడిలోటి మీద విసిరేశాడు. నేను నమ్మను. నేరం మా నాన్న మీద తోసి తప్పించుకోవాలని చూస్తున్నావా? నీ మనసులో ఏ కుట్ర లేకపోతే మళ్ళీ ఈ ఊరెందుకు వచ్చావు? ఎవరి మీద పగ తీర్చుకోవాలని వచ్చావు? నా మీద, మా నాన్న మీద, లేకపోతే మా కుటుంబం మీద? నేను మానవత్వం ఉన్న మనిషిని. పుట్టినప్పటి నుంచి చెవకు కూడా కిడు చేయాలనుకోలేదు. పచ్చని పొలాల మధ్య, పల్లెటూరి అమాయకత్వంతో కల్లాకపటాలకి చోట్లేని మనుషుల మధ్య అల్లరి చేస్తూ ఆనందంగా తిరిగే జీవితం నాది. మనమంతా వచ్చి గంటైంది, ఇంకా పెద్ద ఆయన రాలేదే. అనుభవించండి, పేనుకు పెత్తన వేస్తే తలంత తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికం అంటగట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీద వచ్చిన పని అయి ఉంటది, లేకపోతే ఆయన ఇంత ఆలస్యం చేయరు. కింగ్ కళల కింగ్, కళావర్ కింగ్, కలెక్షన్ కింగ్, ఈ కింగ్ తో మీ పని డం చో. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డుషో అకౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు, చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడక గదిలోకి తొంగి చూసే కంత్రి వేధవా. ఇలా తొంగి చూడ్డాలు, ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. అడ టైమింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరేశారు? నేనే రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు తీసుకు. ఏంట నీ గోలా? ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉండి
ఇవ్వల దొంగతనం చేస్తావా నిన్ను ఇన్నాళ్ళకు నా హ్యాండ్ రేజింగ్ లో ఉందిరా నా రేజింగ్ అంతా పాడు చేసే కదా లాంగ్ కార్డ్ మీద స్కిల్స్ ఇప్పుడు చెప్పండి రా ఏం జరిగింది ఏం జరిగింది అయ్యా నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా ఇరవై అంటే ఇరవై నిమిషాలు అంతే యాభై కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా ఎరా దొంగతనం చేసావా నేను దొంగిలించలేదయ్యా దొంగిలించలేదు దొంగ చూపులు చూస్తా మేడం దొంగ వెదవ దొంగ చూపులు చూస్తా మేడం దొంగ చూపులు ఎందుకు దొంగతనం చేశావు ఎందుకు చేశావు వారం రోజులుగా పరిపాటి ఏమీ లేదండయ్యా నాలుగు రోజులుగా పస్తులు ఉన్నారండయ్యా ఆకలికి తట్టుకోలేక ఒక్కాయి కొట్టుకు తాగారండయ్యా ఓహో వారం రోజులుగా పని పాట ఏమీ లేదు రైటు నాలుగు రోజులుగా పస్తులున్నావు రైటు ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు అది రైటు మరి యాభై కాయలు ఎందుకు దింపావమ్మా అది రైటు కాదే ఎలాగూ ఎక్కారు కదా అని దింపారండయ్యా చూసారయ్యా వీడిని వదిలిపెట్టకూడదయ్యా వీడిని ఎందుకు వదులుతాను అనరు రై ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు దింపావు అదే ఇరవై నిమిషాల్లో యాభై కొబ్బరి బొండాలు కొట్టి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చేసేయాలి ఒక్క నిమిషం ఎక్కువైందనుకో కొబ్బరి బొండాలు చెక్కినట్టు నీ తల చెక్కేస్తాను అలాగేనండి ఎంతసేపు ఎండలో నుంచున్నందుకు మంచి కొబ్బరి బొండం దొరికింది అవునవును నాకు వద్దులేరా పెద్దానికి తమ్ముడు నీకు రెండు చేతులు ఎత్తి నమస్కారం ఎత్తి నమస్కారం పెట్టదులే కాయలో నీళ్ళు కిందలకి పోతాయి తమ్ముడు ఇంకో రెండు బొండాలు ఇప్పించావంటే ఒంట్లో ఉన్న వేడి ఎంత తగ్గిపోతుంది ఇంకో రెండు బొండాలంటి రే ఇప్పుడు ఈ కొబ్బరి బొండాలు తాగుతున్న వాళ్ళందరి దగ్గర కాయకి ఐదు రూపాయలు చెప్పిన వసూలు చేయాలి మరి ఓసీలో వచ్చే కదా మూడు కాయలు లాగిస్తే డబ్బులు వేడంతా దిగిపోద్ది ఆ రెండు వందల యాభై రూపాయలు ఓనర్కి ఇచ్చి అయ్యా వాడిని అలా వదలకూడదు తగిన శిక్ష వేయాలి అలాగే రే రేపటి నుంచి ఆయన గారి తోటలకు పనిలోకి అయ్యో ఆ దొంగల పనిలో పెట్టుకోవాలా పని లేనందు వల్లే కదా దొంగతనం చేశాడు అది కాదయ్యా ఇంకేం చెప్పకు ఈ రాంబాబు రాంగ్ కార్డు కొట్టడు రాంగ్ ముక్క చెప్పడు రాంగ్ తీర్పు ఇవ్వడు ఒరే నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా అలాగే బొమ్మ దండం పెట్టుకున్నావురా ఈ రోజు పేకాట్లు అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ ఓరి పాపిస్తాడా అట్టయితే నీకే పేకాడ పిచ్చ పోదాయారా పుట్టుకుతూ వచ్చిందే బామ్మ పుడకల్లో పెడితే గానీ పోదు ఎవరు నేను అన్నా నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ తాతరు తాతయ్య నా కల్లోకి వచ్చాడు కల్లోకి వచ్చి ఏమన్నాడురా ఒరే రాముడు మీ బామ్మ దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడురా తొమ్మిది తొమ్మిదిన్నర గంటల మధ్య వచ్చాడే అట్టగా నాకు రాత్రి పది గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడే వాణ్ణి ఐదు వందలు తీసుకోమని చెప్పాను నీ దగ్గర అంత డబ్బు లేదు కదా ఒక వంద ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు ఓహో అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అనమాట సరే ఏదో ఒకటి ఇవ్వవే తొందరగా ఈ వంద రూపాయలు ప్యాకెట్ చాలదే ఓహో మాత కామధేను వస్తున్నానమ్మా అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా అమ్మా గోమాత పాత గడ్డిని బక్క చిక్కిపోయాం ఓ గంటలో నీకు కొత్త యజమాని కొత్త గడ్డి కొత్త నీరు ఏర్పాటు చేయిస్తాను సంతోషంగా ఉందరు కానీ అమ్మో కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి దీన్ని ఎలా తప్పించుకోవాలి ఎవయ్యా ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం అవును బావా సైలెంట్ గా అవునీ దూడని విప్పుకుపోతున్నావు ఎక్కడికి అవే ఏం లేదు వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను మార్నింగ్ వాక్ గోమాత మీద ఎంత కరికెర వచ్చింది నీకు బామ్మని ఎందుకు పిలుస్తున్నావు పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు బామ్మకి హార్ట్ వీక్ మార్నింగ్ వాక్ చేయకూడదు పర్వాలేదు అరవకే నీకు దండం పెడతాను దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను అమ్మాయిని అమ్మోరికి దండం పెడితే వరమిస్తుంది అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు బామ్మని పిలవను తప్పదా తప్పదా ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి పెట్టుకో అయితే కళ్ళు మూసుకో ఆ
మళ్ళీ పారిపోదావనా అబ్బే అదేం లేదు కళ్ళు మూసుకో 1 2 3 పెట్టుకో అల్లుడు పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటే పెళ్తున్నావు ఎక్కడికో అదే మామా వాటి కువిక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకురా మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక ఆహా బాబు ఒరే రామ్ బాబు ఆవుని దోణ్ణి ఎవరో ఓడిసిపోయారా ఎవడో విప్పుకుపోయాడా మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు నోరుమొయ్ రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది ఇళ్ళ అమ్మ కడుపుమా बंगारा ज्योतिष ముందు నువ్వు నోర్వి నీ పాపిష్టి ప్యాకెట్ కోసం ఓర్లేని ఆవు నమ్ముతావరా మోదనష్టపాడ ఇట్టు బామ్మ అట్టా పెట్టు గడ్డి ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వడానికి నువ్వెవడవరా ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడి ఇష్టం ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు ప్యాకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వెవడవరా పోత నీ మెళ్ళో నా విరుగుతాను నిన్ను పిచ్చి కుక్క కర్మ నీ కాళ్ళు చేతులు పడిపో ఉంచుకుంది పట్టుకింటాడుతో లేచిపోను నన్ను చెమించు బామ్మ తప్పైపోయింది నాకు మాన బిచ్చ పెట్టు ఏడ్సావులేలే ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా తొందరగా రానన్న నీకు ఇష్టమైన కూర చేసి పెడతా అలాగే బామ్మ బంగారం తిక్క కుదిరింది మామ ముసిలి వెళ్ళిపోయిందా అల్లుడు వెళ్ళిపోయిందిలే పైకి ఇప్పుడు తెలిసింది రాలుడు నీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్